సిపిఐ ఉంది సిపిఎం ఉంది బీఎస్పీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది క్యాండిడేట్లు లేరు పోటీ చేయడానికి శక్తి లేదు పోటీ చేసే పరిస్థితుల్లో లేరు అలాంటి పార్టీలలాగా తయారైపోతున్నటువంటి ఒక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పడానికి ఏ విధమైన సందేహము లేదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా నిజంగా ఎన్టీ రామారావు గారు ఒక రాజకీయ శక్తిగా ఎదిగినటువంటి పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు నిజంగా వారి వారసులకు వారి రక్తం పంచుకు పుట్టినటువంటి వారసులకు పౌరుషమే ఉంటే ఈ పార్టీకి గతి పట్టేది కాదు నాయనా ఈ పార్టీకి గతి పట్టింది అంటే ఒక కుయుక్తులతో కూడినటువంటి వ్యక్తి ఒక దుర్మార్గమైన రాజకీయం చేసేటటువంటి వ్యక్తి ఒక కపటమైనటువంటి వ్యక్తి ఒక మ్యానిప్లేటర్ అయినటువంటి వ్యక్తి చేతిలో పడిపోవడం వలన ఈ పార్టీ సర్వనాశనం అయిపోతున్నది